సమ్మర్ అనగానే మనకి గుర్తు వచ్చేది మామిడి. అయితే ఆ మామిడిని వెంటాడుతూ నేను ఇంకా నాతో నలుగురు జిక్కడికి బయలుదేరాం. ఇక్కడ ఎన్నో మామిడి చెట్లు ఉన్నప్పటికీ మేము తినాలనుకున్నది ఒకటే, అది బంగినపల్లి మామిడి పండు. అయితే చివరికి మేము అనుకున్నది మాకు దొరుకుతుందో లేదో తుది వరకు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మేము మరి ఇప్పుడు జింకు జీడి తోటలోకి వచ్చాం. ఇది చాలా దట్టమైన అరణ్యం. ఒకప్పుడు ఇక్కడ జింక్ క్వార్ట్స్ ఏ టైప్, బి టైప్, సి టైప్, డి టైప్ అని నాలుగు రకాలుగా క్వార్ట్స్ ఉండేవి. ఆ క్వార్ట్స్లో చాలామంది ఉండేవారు. అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆ జింక్ కంపెనీ తీసివేయడం, తద్వారా క్వార్ట్స్ కూడా ఖాళీ చేసి డిస్మాంటిల్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ రోజుల్లో జింక్ కంపెనీ చేసినటువంటి 1973లో జింక్ కంపెనీ చేసినటువంటి ఆ చెట్లు మాత్రం విపరీతంగా పెరిగి అది ఒక మామిడి తోట కింద మారినాయి. అయితే ఏ మాకు ఇప్పుడు బంగినమల్లి మామిడికాయలు రసాలు కావాలని మేము వచ్చి ఉన్నాం. అయితే ఇక్కడ ఇన్ని చెట్లలోనూ అవి అసలు ఏ చెట్టో మాకు తెలియట్లేదు. నేనైతే చిన్నప్పుడు అంతా చెట్ల మీద ఉండేవాడిని, కానీ ఇప్పుడు అవి ఏ చెట్టు ఏ కాయో తెలియట్లేదు. అయినప్పటికీ కూడా బంగినమల్లి ఆకు చిన్న ఆకు ఉంటుంది, ఆ ఆకుని బట్టి మేము బంగినమల్లి రసాలు మేము కొయ్యగలం అని మేము తలుస్తున్నాం. చూస్తున్నాము, ఇది మామూలుగా బంగినపల్లి కాదు, అలాగని రసాలో కాదు, మనం తినడానికి పనికొచ్చే కాయ కాదు. దీని షేప్ని బట్టి నేను చెప్పగలను ఇది పుల్లటి కాయ. బహుశా ఇది బాగా తయారైపోయి ముగ్గిన తర్వాత ఇది తినడానికి పనికొస్తుంది, లేదా పచ్చడికి. ఇది మన పచ్చడి వాడుకోవడానికి తాత్కాలికంగా 2-3 రోజుల్లో వాడేసే పచ్చళ్ళు కానీ, అలా కొద్దిగా ఒక నెల 2 నెలలు నిల్వ ఉండే పచ్చళ్ళకి, లేక ఆ తొక్కుడు పచ్చడికి పనికొస్తుంది తప్ప ఆవగాయకి మావగాయకి పనికొచ్చే పచ్చడి కాదు. అలాగని తినడానికి కూడా పనికిరాదు. ఇది కాయ కోసేటప్పుడు చిన్న జస్ట్ ఇలా ట్విస్ట్ చేయదాన్ని. మేబీ నేను వర్షం పడింది అందుకంటావా? అక్కడ చాలా చేమలు కూడా ఉన్నాయి. ఇంకా అంతవరకు ఎగ్గాలి మెడ మీద ఎక్కైతే. అక్కడ ఆగరా వల్ల అల్లరి సరే, ఇది బలి ఓడ కొట్టి గడబడ ఎక్కే. అయితే నువ్వు ఎక్క ఎక్కడ ఎక్కితే అక్కడ ఎక్కే. కాయలు చూడు, ఇదిగో రే, ఈ ఈ కొమ్మనే ఉన్నాయి చూడు, సరిగ్గా ఉన్నాయి. అవి నువ్వు చేతితో కోసేయచ్చు. మొత్తం అరచేమ ఎక్కలేవా? ఇది ఇది ఎక్కలవా? చెట్టు మొత్తం అరచే. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం మా వాడు కిషోర్ వీర కిషోరం ఇప్పుడు చెట్టు ఏ చెట్టు అయితే ఎక్కుతో ఎక్కబోతున్నాడో ఆ చెట్టు బంగినమల్లి అనుకుంటున్నాను నేను. కానీ ఎందుకంటే అది చాలా హైట్లో ఉంది కాబట్టి అది ఏ కాయలో తెలియట్లేదు. ఆ కాయలు కోసిన తర్వాత నేను చెప్తాను. అది దూరం పైకి వెళ్ళిపోతా. 2 పాయలు చేసి చిన్న రాయి పెడితే వీడు కాయకి ఇలాగా ఇలా ఇప్పుడు మనం కాయ చూస్తున్నాం. ఇది కోలంగోవా జాతికి చెందింది, బంగినమల్లి కాదు. ఇది కోలంగోవా జాతికి చెందిన కాయ. పెద్ద అయిన తర్వాత దీని టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మనం ఇప్పుడు కొరికితే పుల్లగానే ఉంటుంది, కానీ కోసే ఇది తయారయ్యే చక్కగా పక్వానికి వచ్చిన తర్వాత ఇది బ్యూటిఫుల్ బంగినమల్లి రసాలు మించిపోయి టేస్ట్ ఉంటుంది. మూడు పడ్డాయి కర్ర 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 చూసి కట్టండి. ఎర్రసేమలేనా? దిగొచ్చే
ఏంటి కాయలు ఏంటి ఏం కాయలు కాయలు బాగున్నా స్వీట్ గా ఉన్నాయా మరాలు తీపు కాదు అంత పులుపు కాదు పులుపు అంటారా मन इलागे गंत सैज लेवा कल आगे कल का सैज अंत कुछ मैक्सोन खाईल वो मैक्सोन खाईल कैस पड़तावा कैस मुंदेरा मैं चूसान पटे तो चेत एवड रहा टाइप पड़ता अंदर इन कायले कोम दुलपे सरपत एक् चूसर अल्लाह मोल चूंसारब पड़ना पैना पड़ता है नीके किशोर एग्लवा रोहित रहा अभी वेस्ट कदाई चिंत दल पिंद पड़पत उत को दुलता ओके क्यारे अनरा दुलपेतना पोतने अरे दरा सर ओके कोंप चूड़ वत वत गायस् इदे तिप्पतेग इदी सर्वरोग निवारिणि अनि ई मध्यकालंलो मन डाक्टर अजय गारु मनके सूचनलु इस्तुन्न संगति मन तेलिसिन विषयमे ई तिप्पतेग तिंटे एटुवंटि जब्बुलु रावनि बीपी षुगर గ్యాస్ట్రిక్ ఇటువంటి ప్రాబ్లం అయినా సరే ఇది మనల్ని తీసివేస్తదని చెప్పేసి మరి మన డాక్టర్ అజయ్ గారు చెప్తున్నారు ఈ కాయ చాలా పుల్లగా ఉంది మేము బంగిన పళ్ళ అనుకొని కోసేసాం చాలా చేదుగా పుల్ల పుల్లగా ఉంది ఓకే ఫ్రెండ్స్
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేము దాదాపుగా గంటన్నర బట్టి మేము ఎదుగుతూనే ఉన్నాం ఈ అర ఈ కేకరారణ్యంలో ఆ బంగినమిల్లి చెట్టు మాకు ఇంకా ఎంతవరకు దొరకలేదు అలాగే రసాలు నాకు తెలిసినంత వరకు ఈ ఏ టైప్ బి టైప్ సి టైప్ మొత్తంలో ఒకే రసాల చెట్టు ఉంది బంగినమిల్లి మొత్తం 4-5 ఉన్నాయి కానీ అవి ఇప్పుడు నేను గుర్తుపట్టడం చాలా కష్టతరంగా ఉంది ఏది మామిడి చెట్టు ఒక దశలో ఏది మామిడి చెట్టు ఏది పిచ్చి చెట్టు కూడా తెలియని ఆ స్థితిలోకి వచ్చేస్తున్నాం మేము ఈ అడవిలో మేము కొంచెం ఆ మామిడి చెట్లు కనిపెట్టడం కూడా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం ఈ చెట్టు మీద మేము ఫోకస్ పెట్టాం ఎక్కితే ఈ చెట్టు తర్వాత ఆ చెట్టు ప్లాన్ చేస్తున్నాం హే లుక్ దేర్ బీ హైవ్ తేనిపట్టు ఎంత పెద్దగా ఉందో అరే బాప్రే పొరపాటున ఎవరన్నా తెలియక చెట్టు ఎక్కారో వాడి పైనుంచి ఊడిపడడం ఖాయం తేనెటీగలు కుట్టేస్తాయి ఫ్రెండ్స్ ఆ కొమ్మను చూడండి చాలా కాయలు ఉన్నాయి అయితే ఎవరో కూడా తేనెపట్టుకు జడిసి ఎవరో చెట్లు ఎక్కిన దాఖలా లేవు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నేనైతే ఈ సీజన్లో ఇదే ఇక్కడికి రావడం సో నేను ఇంతకాలం దీన్ని చూడకుండా ఉండిపోవడం దురదృష్టకరం ఇది ఇంటర్నేషనల్ రొడ్డ చెట్టు అంటే ఇదే ఈ కాయలు దేనికి పనికిరావు తినడానికి పనికిరావు పనికిరావు కాదుగా దీని ఆకారం చెట్టు ఉంటుందిరా అవన్నీ వాళ్ళ కొమ్మకి నీలాల చెట్టుని ఏమలేవరా ఆ చివరి చెట్టుని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం బంగినమిల్లి చెట్టుకు వచ్చాం ఇది ఎలా చెప్పగలమంటే కాయ షేపు తెలిసిపోతుంది అలా బంగినమిల్లి ఆకు కూడా చిన్నగా ఉంటుంది ఇది బంగినమిల్లి అంటే బంగినమిల్లి బంగిడి పల్లి అనేది చాలా అరుదైన శ్రేష్టమైన జాతికి చెందినవి ఇండియాలో ఆల్ఫాన్సా అనే జాతి తర్వాత రసాల నూజివీడి రసాల తర్వాత బంగినపల్లి ఇవి శ్రేష్టమైన మామిడిపళ్ళుగా మనం ఇండియాలో గుర్తించబడ్డాయి సో మనకి దొరుకుతున్న అరుదైన ఈ మామిడి రసాలు మామిడి పళ్ళలో మనకి బంగిడిపల్లి శ్రేష్టమైంది సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం బంగినపల్లి చెట్టుకు వచ్చాం ఒక్కసారి మీరు దీన్ని వీక్షించినట్లయితే ఏదో ఫుల్ ఆఫ్ ప్లెంటీగా కాయలు మనం చూస్తున్నాం చేరుకున్నాం ఇదే బంగినపల్లి చెట్టు అలాగని ఏకైక బంగినపల్లి చెట్టు ఏం కాదు జింకులో 4-5 బంగినమిల్లి చెట్లు ఉన్నాయి కానీ ఏ చెట్టుని కాయలు ఉంచలేదు ఇటువంటి కొరగొంట్లో అయితే ఇప్పుడు ఈ బంగినమిల్లి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి ఎందుకంటే ఇది రోడ్డు ఫేసింగ్లో ఉండడం వల్ల వీళ్ళ చాలామంది పిల్లలు జడిసి ఉంటారు అందుకే ఈ కాయలు ఇలాగ పదిలంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ వీ గాట్ ది బనగానిపల్లి మ్యాంగో బంగినపల్లి మ్యాంగో మా ఆఖరికి దొరికింది ఒకసారి ఇలా తిప్పండి మా వాడు కింద కొయ్యడం రాక దులిపేశాడు దులిపేయడం వల్ల తుఫాన్లో కాయలు రాలిపోయినట్టుగా మామిడికాయలు రాలిపోయినాయి సో ఇవన్నీ స్పాయిల్ అయినాయి అయినప్పటికి కూడా మా వాళ్ళు మామిడికాయలు టేస్ట్ చేస్తాము అన్న దిశలో ముగింపు దశకు వచ్చారు ఆఖరికి వాళ్ళు కాయలు సాధించారు ఇదే షేప్లో ఉన్న కాయల్ని బంగినవేలు కాయలు ఇదే షేప్లో ఉంటాయి ఇది కూడా కొంత పక్వానికి వచ్చింది ఒక 10-15 రోజులు ఉంటాయి ఇది కూడా మనం మగ్గడానికి తయారుగా ఉన్నాం కానీ కుర్రలు తొందరపడి కోసేస్తారు ఈ షేప్ కూడా అది పక్వానికి వచ్చినట్టుగా గుర్తు సో ఇది చాలా స్వీటెస్ట్ మ్యాంగో ఏదైనా ఉంది అంటే అది మన ఈ బంగినమిల్లి కాయలే ఈ కాయలు మన ఆల్ఫాన్సా తర్వాత రసాల తర్వాత నూజివీడి రసాల తర్వాత అంత తీపైన మామిడికాయలు ఏమైనా ఉన్నాయంటే మన బంగినమిల్లి కాయలే అవి ఇప్పుడు మన కుర్రాళ్ళు ఎట్లాస్ట్ మన వాళ్ళు సాధించారు లాస్ట్కి దొరికింది మాకు బంగిరిపల్లి చాలా తీయగా ఉంది కాయ వదలం ఆఫ్ జంగిల్ సఫారీ జింక్ డెన్స్ ఫారెస్ట్ ఇది దిస్ ఈస్ ద బంగినపల్లి మ్యాంగో